Hello, hi. Ela unnaru? Andaru baagunnara? So last time nenu oka video pettinappudu Nelakondapalli gurinchi konni details aithe cheppanu. So andulo chaala mandi adigaru akka Nelakondapalli address cheppandi akkada enta amount teeskuntaru ani complete details avanti cheppandi memu chaala problems tho unnam ani cheppi chaala mandi comments chesaru. So Nelakondapalli details cheppamane. So adi maamulu cheptunnanu entante Nelakondapalli ane village ekkadante Khammam district andi. So మేము కార్ల వెళ్ళామన్నమాట సో కార్ల వెళ్ళడం వల్ల అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది నాకు అంత ఐడియా లేదు మీరు ఏమంటారు గూగుల్ మ్యాప్ లో చూసుకోండి ఒకసారి మీకు అది ఎగ్జాక్ట్ గా ఏ ఏరియా అని తెలుస్తుంది అదొచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం తర్వాత అనుకుంటున్నాను సో ఖమ్మం లోకి వెళ్ళకుండా మాకు షార్ట్ కట్ కూడా ఉంటుంది సో అది కూడా ట్రై చేయొచ్చు సో అది ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ లో చూసుకోండి ఓకేనా నేలకొండపల్లి అనే విలేజ్ Hi friends, this video is sponsored by Mostabet. Mostabet website present IPL season nadustundi. Mostabet brand namaz and news and magic captain Brendan McClum garu. Indulo meeru streaming cheyachu, betting cheyachu and anni prapancha cup match nu etuvanti amount pay cheyakunda free ga chudavachu. And 25,000 rupees for your first deposit and get 20% cashback offer. And Mostabet website lo manamu anni rakala payment methods available untai phone pay google pay and upay edaina cheyachu Mostabet website lo meeku edaina issue vaste 24/7 hindi english language customer care aithe service available untundi mari inke endu kaalachu description lo nenu Mostabet link aithe ichchanu go and check it up all the best guys so asalu ikkada entante idi na personal experience mem personal ga vellam anamata maaku maa maddi vallu chepte మా మర్ది వాళ్ళకు అంత ముందు వాళ్ళ అమ్మగారి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా మర్ది వాళ్ళ మదర్కి హెల్త్ చాలా బాగైంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి అన్నమాట సో ఇప్పుడు మా ఇంట్లో కొన్ని మాకు ఎవరికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము అలాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా మర్ది వాళ్ళు అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుందని చెప్పారు సో ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట మేము నేలకొండపల్లికి చాలా బాగా చెప్పారు చాలా అంటే ఇంకా అసలు ఎలా అంటే 100-200% నమ్మొచ్చు ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా అక్కడ అమ్మవారు వచ్చేసి సమ్మక్క సారక్క అమ్మవారు ఆవిడకు ఒంట్లో వస్తుందన్నమాట దేవుడు వస్తారు సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు చెప్తారు ఇక్కడ ఏంటంటే మనం అక్కడ ముందే టికెట్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ 2 గంటలకల్లా వెళ్ళి అక్కడ ఉంటే మనకు టికెట్స్ ఇస్తారండి సో అక్కడ టికెట్స్ ఎన్నైతే ఇస్తారో అంతమందికి మాత్రమే చెప్తారు ఆ తర్వాత మనకు టికెట్స్ అనేవి ఇవ్వరు ఓకేనా సో అక్కడ మనం వెళ్ళాలి చెప్పించుకోవాలనుకుంటే కనుక బుధవారం అండ్ ఆదివారం వెనస్డే సండే ఈ 2 డేస్ లో చెప్తారు అండ్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా మనం అక్కడ ఉండాలి సో ఆ టైం ఉంటే వాళ్ళు టికెట్స్ ఇస్తారు ఆ టికెట్స్ తీసుకుని మనం అక్కడ వెయిట్ చేయాలన్నమాట అండ్ అది కంప్లీట్ పూర్ విలేజ్ ఏం కాదు పర్లేదు అక్కడ మనకు ఫుడ్ కానివ్వండి ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి ఎలానా అని భయపడాల్సిన అవసరం లేదు ఫుడ్ సమ్ టిఫిన్స్ అన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని దొరుకుతాయి అక్కడ ప్రాబ్లం ఏం ఉండదు సో అక్కడ మనకు వాళ్ళు తీసుకున్న అమౌంట్ 150 రూపీస్ అనమాట అంటే ఆ 150 రూపీస్ కూడా కొబ్బరికాయ నిమ్మకాయలు పసుపు కుంకుమ సో ఇవన్నీ కలుపుకొని జస్ట్ 150 రూపాయలు మాత్రమే తీసుకుంటారు అంతకుమించి ఎక్కువ ఏమి తీసుకోరు చాలా బాగా చెప్పారు మనం అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మనం అసలు ఎందుకు వెళ్ళాం అక్కడికి మనం మనసు ఏదో అనుకుంటాం కదా నేను ఈ ప్రాబ్లంతో ఉన్నాను నాకు ఈ ప్రాబ్లం గురించి అడగాలి క్లియర్ చేసుకోవాలి అనుకుంటాం కదా సో అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర మనం కూర్చున్న తర్వాత మనం ఎందుకు వచ్చాము ఏంటి మన ప్రాబ్లమ్స్ ఏంటి మన ఇంట్లో ఎలా ఉంది ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆవిడ చెప్పేస్తారు అన్నీ ఆవిడ చెప్పేస్తారు అన్నమాట ఇన్ కేస్ మనం ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి అడగాలనుకుంటే అడగొచ్చు మనకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా సొల్యూషన్ ఉంది అంటే కనుక ఆవిడ చెప్తారు ఇలా చేయండి మీకున్న ప్రాబ్లం పోతుంది అని చెప్పేసి ఆవిడ చెప్తారు ఒకవేళ అసలు ఆమె చెప్పిన దానికి సొల్యూషన్ లేదంటే ఇంకా అంతంత స్టాప్ అయినట్టు అనమాట ఇంకా సో అలాగా మేము 2 టైమ్స్ వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఇలా 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 అని చెప్పేసి ఎవరి అన్నీ చెప్పారు నిజం చెప్పారు అన్నీ కూడా చాలా నిజం చెప్పారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకు అమ్మవారు ఒంట్లో ఉంటుంది కదా ఏమంటారు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు ఆవిడ కళ్ళు మూసుకొని ఇలానే కళ్ళు మూసుకొని కూర్చొని చెప్తూనే ఉంటుంది అనమాట ఎంతమంది వస్తే అంతమంది చెప్తూనే ఉంటారు ఈవినింగ్ 4-5 టైం ఆ టైంకి ఇంకా అమ్మవారు అనేది దిగిపోతారంట వాళ్ళకి సో ఏదో లాజిక్ మిస్ అయింది ఇక్కడ సెకండ్ టైం మేము వెళ్ళినప్పుడు వెళ్ళి కూర్చున్నాం మమ్మల్ని మళ్ళీ సెకండ్ టైం రమ్మన్నారన్నమాట సో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆవిడ ఇలా కళ్ళు మూసుకొని ఉంటారు కదా మనం ఎవరం అని చెప్పి మన ఫేస్ అని చూడదు అండ్ ఎంతో మంది వస్తుంటారు కదా మనల్ని అసలు గుర్తు పెట్టుకోరు ఆవిడ ఇలాగే కూర్చున్నారు మేము అక్కడ వెళ్ళి ఆవిడ పక్కన కూర్చున్నాము మీరు లాస్ట్ టైం వచ్చారు కదా లాస్ట్ టైం వచ్చి మీకు ఇలా చెప్పాను కదా నేను ఇవి తీసుకురమ్మనని తెచ్చారా అని చెప్పేసి ఆవిడే అడిగారనమాట
నాకు అక్కడ నేను కనెక్ట్ అయ్యాను, బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. అసలు ఎలా ఎలా చెప్పగలుగుతారు, మా మరిది వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనమాట వాళ్ళ అమ్మగారిని తీసుకొని. మొన్న మేము వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ సెప్టెంబర్ అనుకుంటాను వెళ్ళింది, మళ్ళీ సెప్టెంబర్తో మాతో పాటు మా మరిది వాళ్ళు వచ్చారు. మా మరిది వాళ్ళు కూడా ఆయన చెప్పేశారు, నువ్వు ఇంతకుముందు అమ్మ కోసం వచ్చావు, మీ అమ్మగారు ఇప్పుడు బాగుంది కదా, మళ్ళీ మీ అమ్మ కోసం వస్తావు నువ్వు అని చెప్పి మా మరిది గురించి చెప్పారు. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట వచ్చిన అబ్బాయికి మళ్ళీ ఇప్పుడు ఎలా గుర్తుపట్టి చెప్తారు. సో అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాను. నా వరకు అన్నీ నిజమే చెప్పారు, జరిగింది జరిగినట్టు చెప్పారు అనమాట. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా నీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు, నేను చెప్పిందే నీకు చేస్తాను అని చెప్పారు. ఇంకా ఇదేం మాట్లాడలేదు, వచ్చేసాను. సో అలాగా అక్కడైతే సమ్మక్క సార్ అమ్మవారు చెప్తారండి, నా వరకు నేనైతే నమ్ముతాను చాలా, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ అని చెప్పారు, జరిగింది జరిగినట్టు చెప్పారు కాబట్టి నేనైతే నిజంగా నమ్ముతాను. కొంతమంది అంటారు ఈ రోజులు ఎలాంటి నమ్ముతారా ఎవరైనా అని అంటారేమో, ఎవరిష్టం వాళ్ళది, ఓకేనా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు దేవుడు ఉన్నానన్నప్పుడు దయ్యం ఉందని కూడా నమ్మాలి, దయ్యాలు ఉన్నాయంటే దేవుడు ఉన్నప్పుడు నమ్మాలి, ఇవన్నీ కాదు. అసలు మనం భూమి మీద ఉన్నామంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భూమి మీద ఉన్నాం, దేవుడు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము కదా. ఎవరో కొంతమంది ఫేక్గా చెప్తుంటారు కానీ డబ్బుల కోసం, బట్ అందరూ అలా కాదు. అక్కడ 150 రూపాయలు మాత్రమే తీసుకుంటారు, అంతకుమించి ఎక్కువ ఏమీ తీసుకోరు. చాలాసేపు చెప్తారు, చాలా ఓపిక్గా చాలా బాగా చెప్తారు, మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్ని క్లియర్ అయిపోతాయి. అక్కడ విగ్రహాలు కూడా సమ్మక్క సారక్క అమ్మవారి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంతకన్నా డీటెయిల్స్ ఏం చెప్పాలి మీకు నేను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవైతే ఏం లేవండి, ఫోన్ నెంబర్స్ అవి ఏమీ ఉండవు వాళ్ళకి, ఓకేనా. మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చుంటే చూసి చెప్తారన్నమాట, మనం ఫోన్లో మాట్లాడడం చెప్పడం అలాంటివి ఏమి జరగవు. మనం డైరెక్ట్గా వెళ్ళాల్సిందే, టికెట్ తీసుకొని వెయిట్ చేయాలి, చెప్పించుకొని రావడమే అనమాట. పర్ డేకి మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ వరకు చెప్తారు వాళ్ళకి, అక్కడ రోజుకి 100 మందికి చెప్తారు, చాలా బాగా చెప్తారు, ఓకేనా. ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఇది ప్రమోషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోషన్ కాదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఎందుకంటే నేను ఒక బ్లాగ్ చేశాను, నేను ఆ ఊరికి వెళ్ళింది ఒక బ్లాగ్ పెట్టున్నాను, అది మీరు చూసి మాకు చెప్పండి అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ప్రమోషన్ అయితే కాదు. అండ్ ఇదంతా చెప్పడానికి ఏంటంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, చాలామంది ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, ఏంటి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, మీకు ఒక మాట సహాయం చేస్తున్నాను, నేను వెళ్ళొచ్చాను నాకు బాగుంది, మీకు పోవాలని ఇంట్రెస్ట్ ఉంది చెప్పి మీ కష్టం అని ఏదన్నా కానీ సాల్వ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళిరండి, మీ ఇష్టం అది, లేదంటే లేదు. బట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, అంతేం లేదు, ఒక మాట సహాయం చేస్తున్నాం. పలానా అడ్రస్ అక్కడ బాగా చెప్తారు, మీకు కుదిరితే వెళ్ళండి మంచిగా ఉంటుందని చెప్తున్నాను నేను, అంతే. మాట సహాయం చేయడం వల్ల మనకి ఒరిగేది ఏం లేదు కదా. సో దాని తప్పేం ముందు చెప్పండి, నాకు తెలిసింది మంచిది బాగుంది అని నాకు అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను, ఓకేనా. ఎందుకంటే ఎంతోమంది చాలా ఇబ్బందులతో బాధపడుతుంటారు, భార్య భర్తలు కానివ్వండి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, పిల్లలు లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ చాలామంది ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సో మీకేమైనా నా ఈ వీడియో ఏమైనా మీకు యూజ్ అవుతుంది, మంచిగా ఉంటుందంటే నాకు చాలా సంతోషం కదా. సో అందుకని అనమాట, మీకు ఇష్టమైతే వెళ్ళి రావచ్చు, ట్రై చేయండి, ఓకేనా. సో అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. అండ్ చెప్పాను కదా అడ్రస్ అయితే నేలకొండపల్లి ఖమ్మం డిస్టిక్ అనమాట, ఖమ్మం డిస్టిక్ తెలంగాణ, ఓకే. మీకు అవి తెలియకపోతే కనుక గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ అవేమి లేవు. మనం టికెట్స్ అవన్నీ బుక్ చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకే వెళ్ళాలి, 2 గంటలకి వెళ్తేనే మనకు అక్కడ టికెట్స్ అనేవి ఇస్తారు, తీసుకోవచ్చు, వెయిట్ చేయండి, ఓకేనా. ఇంకా అక్కడ తీసుకునే అమౌంట్ 150 రూపీస్, కేవలం 150 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మీకున్న డౌట్స్ అన్నీ అడగొచ్చు, మీరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారన్నమాట. సో అది ఇంకా, సో అక్కడ చెప్పేది బుధవారం ఆదివారం, ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, వెన్నెస్డే అండ్ సండే, బుధవారం ఆదివారం ఈ 2 రోజుల్లో మాత్రమే అక్కడ చెప్తారు, రోజు చెప్పరు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది ఈ వీడియో అయితే, ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయ్యి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాబ్లమ్స్ బాధపడుతుంటే కనుక షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. టేక్ కేర్, బై బై.